వెల్కమ్ బ్యాక్ టు అనుషో ట్యూటోరియల్స్. ఈరోజు సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామండి. కాకినాడ వద్ద 200 ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయినా ఆ ప్రాంతంలో జట్టు మొక్కల యొక్క ఏ భాగం నుండి బయోడీజిల్ను తయారు చేస్తారు అంటున్నారు? దానికి సంబంధించిన సరైన సమాధానం విత్తనాల నుంచి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదండి. ఏ కణంలోని కేంద్రకం లేని అతి ప్రాథమిక జీవులను కలిగిన రాజ్యం? సముద్ర గర్భం నివసించే చేపల శరీరం బల్లపరుపు ఉంటుంది. కొత్త అనువంశికత లక్షణాలు పెరామిషియంలో సమయము ఏర్పడును అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3. కింది వాటిని జతపరచండి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసేసి 2. ఇక్కడ చూడండి, బ్యాక్టీరియా వల్ల జరిగే నైట్రిఫికేషన్ విధానం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1. అమ్మోనియా నైట్రేట్ నైట్రేట్ మొక్కలు. కింది వాణిలో సరికాని అంశం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2. పత్ర రంధ్రములు బాహ్య స్వచ్ఛం మధ్యస్వచ్ఛం అంతఃస్వచ్ఛం. ఇక్కడ చూడండి, 46 పిండి ప్రతిస్థాపనకు ప్రొజెస్టెరాన్ ఉపయోగపడును అంటున్నారు. తర్వాత స్టేట్మెంట్, రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఎక్కువగా అయినప్పుడు ఇన్సులిన్ హార్మోన్ విడుదల చేయబోతుంది. ప్రసవం తర్వాత క్షీరోత్పత్తిని పెంచే హార్మోన్ ప్రొలాక్టిన్ అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసేసి 2. తర్వాత ఆకలి కోరికలను కలగజేసే హార్మోన్స్ గ్రీలిన్ మరియు లెప్టిన్ ఈ హార్మోన్లను 30-45 నిమిషాల పాటు ఉండను. అయినా ఆకలి సంకేతాలను చేరవేయడంలో కీలక పాత్ర పోషించేది అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చి ద్వారబోర్ధం వేగస్ నాడి. కాలిలోని సిరలలో ఏకదిశ కవాటాలను కలవున్నది గైరోలమా ఫ్యాబ్రసీ అయినా గుండెలోని కవాటాలను కనుగొన్నది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2. విఎం హార్వే. తర్వాత ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి. 1. ద్విదళ బీజపు కలుపు మొక్కలను నాశనం చేసే రసాయనం ఇండిల్ అస్టిక్ ఆమ్లం. మొక్కకు పెరుగుదలను కొన్ని పదార్థాలు నియంత్రిస్తాయని ఎఫ్డబ్ల్యూను వెన్ ప్రతిపాదించాడు. కణ విభజనను కణ పొడవును అధికం చేసేది సైటోకైనిన్లు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1. సల్ఫర్ను గాలిలో మండించినప్పుడు ఏర్పడు వాయువు యొక్క స్వభావము అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1. ఒక ఆమ్ల ఆక్సైడ్. జింక్ సల్ఫేట్ ద్రావణం కొన్ని కాపర్ ముక్కలను వేసినప్పుడు క్రింది వానలో జరిగేది. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. ఒక వస్తువు ద్రవంలో కోల్పోయిన బరువు తొలగింపబడిన ద్రవ బరువుకు సమానం అంటున్నారు. అది తెలిపే నియమం ఏంటి అంటే దానికి సరైన సమాధానం ఆర్కిమిడిస్ నియమం. వివిధ పుష్పాల ఆకర్షణ పత్రావళిని నుంచి వర్ణతములు వేరు చేయడానికి వాడే పద్ధతిని ఏమంటారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 2. క్రోమటోగ్రఫీ. స్వయం సర్దుబాటు బలము అన్నది ఒక ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి స్థైతిక ఘర్షణ. ఒక వ్యక్తి వృత్తాకారంగా ఉన్న ఆట స్థలం ఎందు 10 నిమిషాల్లో 30 ప్రణామాలు పూర్తి చేశాడు. అయితే అతను చేసిన స్థానభ్రంశం ఎంత అంటున్నారు? శూన్యం. గోడ గడియారాలలోని లోలక చలనము. దానికి సరైన సమాధానం డోలన చలనం.
నీరు మరిగే ఉష్ణోగ్రతను కెల్విన్లోకి మార్చిన అది ఏమంటారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 273 K. పదార్థాలు వస్తువుల ఉష్ణోగ్రతను కొలిచేది అంటున్నారు. పదార్థాలని మరియు ఉష్ణోగ్రతలు కొలిచేది ప్రయోగశాల థర్మామీటరు. ఈ క్రింది వారంలో వార్షిక పదం యొక్క ప్రయోజనాలలో ఒకటి కానీ దానిని గుర్తించండి, కానీ దాన్ని గుర్తించమంటున్నారు. దానికి సరైన సమాధానం బోధనా దశను సూచిస్తుంది. దీనికి సరైన సమాధానం బోధనా దశను సూచిస్తుంది. తర్వాత క్రింది వాణిలో యథార్థమునకు ఒక ఉదాహరణను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వేడి చేసినప్పుడు ఇనుము సాగుతుంది. మూల్యాంకనంకు సంబంధించి క్రింది వాణిలో ఒక సత్యం ప్రవచనమును గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 4. మూల్యాంకనం పరిమాణాత్మకంగా ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలోని సోపానాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసేసి 4. శాస్త్రీయ పద్ధతిలోని సోపానాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటే సమస్యను గుర్తించడం, సమస్యను విశ్లేషించడం, పరిశీలన పరికల్పనలు ప్రతిపాదించడం సరైన సమాధానం. తర్వాత శాస్త్రీయ వైఖరి లక్షణం అంటున్నారు. కానిది ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 2. దృఢమైన అభిప్రాయాలు కలిగి ఉండడం. గోపాల్ సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అనేక గవ్వలను సేకరించి వాటి పరిమాణాలు, సైజు, ఆకారాలు ఆధారంగా వర్గీకరించారు. అతనిలో ఉన్న ప్రక్రియ నైపుణ్యాలు ఏమిటి అంటున్నారు. దానికి సంబంధించిన సమాధానం వచ్చేసి 2. వర్గీకరించడం. ఈ క్రింది వాణిలో వ్యాసరూప ప్రయోజనం కాని దాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1. ప్రశ్నలు తయారు చేయడం, పరీక్ష పెట్టడం సులువు. కొన్ని విషయాలలో మాత్రమే పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. దీనికి సరైన సమాధానం. తర్వాత బోధనోపకరణలు బోధనాభ్యాసన ప్రక్రియను సమర్థం చేయగల సాధనాలని వీటిని ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాలని తద్వారా బోధనా అంశానికి ఉపకరణానికి మధ్య సమన్వయం సాధించవచ్చని అభిప్రాయపడినది అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసేసి 4. 1992 పునర్వింకీకరించిన జాతీయ విద్యా విధానం. ఈ క్రింది వాణిలో ఉపన్యాస పద్ధతి ఉపయోగించదగిన సందర్భం కాని దాన్ని గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం సిద్ధాంతాలని చెప్పడానికి. ఇక్కడ చూడండి మ్యాచింగ్ చేయమంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 4 అండి. ఇదిగోండి, బోధన సులభతరం చేస్తుంది. ఇది సరైన సమాధానం.